पल्ली ग्रामంలో ప్రధాన రహదారి అయిన కారంపూడి దాచేపల్లి రోడ్డుపై పంట కాలువ నీరు ప్రవహిస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డు మొత్తం మునిగిపోయి చాలా చోట్ల గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంట కాలువను ఆక్రమించుకొని కాలువ కట్టలను సైతం పూడ్చివేయడంతో పంట కాలువ పొంగి గ్రామంలోకి ప్రవహిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ ఆర్ఎన్బి అధికారులకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మార్వో కలిసి సమస్య చెప్పుకున్నా ఉపయోగం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాచేపల్లి మండలం మా ఊర్లో దాదాపు 1000 ఎకరాలకి నీరు పారుదల ఉన్న సాగర్ కాలువ వచ్చేసరికి మా కేసనపల్లి గ్రామం నడిబొడ్డు నుంచి కిందకి నాగిలేట్ల కలుస్తుంది. ఈ యొక్క వర్షాలు కురిసినప్పుడైతేనేమి కాలువలు పెద్దగా వచ్చినప్పుడైతేనేమి ఈ రావిచెట్టు దగ్గర ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జి డోన్లు అవనేవి వాటి యొక్క కెపాసిటీ సరిపోక బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా రోడ్డు అమ్మటి పారుతూ ఉన్నవి. సంవత్సరానికి 10 నుంచి 15 సార్లు రావిచెట్టు సెంటర్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దాకా దాదాపు 100 నివాస గృహాలలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ సమస్య గురించి మేము స్థానిక ప్రజాప్రతినిధులకి గత 10-15 సంవత్సరాల నుంచి విన్నవించుకుంటూనే ఉన్నాము. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక అధికారులు కానీ ఎవరు ఈ సమస్య మీద ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. దీనికి ఖర్చు వచ్చేసరికి పెద్దగా అవ్వదు. వాళ్ళు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటే సమస్య చిన్నదే, కానీ ప్రజల గురించి మాకేం అవసరం లేదనే ధోరణితో స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించడం మూలాన ఈ 100 కుటుంబాల యొక్క ప్రజలందరూ ఈ నీటిలో నడుస్తూ నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులు తక్షణమే స్పందించేసి ఈ సమస్యను పరిష్కరించకపోతే కేసానపల్లి గ్రామ రైతులందరూ పంచాయతీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయటమైనది. ఏదైతే తంగిడి మేజర్ కాలువగా ఉన్నటువంటి ఈ కాలువ కేసానపల్లి గ్రామంలోకి రావటం వల్ల ఏదైతే కారంపూడి నుంచి దాచిపల్లి ఉన్నటువంటి ప్రధాన రహదారిగా ఉందో హెవీ ట్రాఫిక్గా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు ఈయన యొక్క నీళ్లు పారటం వల్ల పదే పదే గుంతలమయంగా ఏర్పడి ఇక్కడ చాలా తీవ్ర అసౌకర్యం జరుగుతుంది ప్రయాణికులందరికీ కూడా. ఇది ఆర్మీ వాళ్ళు తక్షణమే స్పందించి ఇది సెకండ్ ఫేజ్లో కూడా డబుల్ రోడ్డుగా ఉందని చెబుతున్నారు, కానీ ఇంతవరకు ఆ ప్రతిపాదన ఇంతవరకు ముందుకు పోవట్లేదు. మరి ఎప్పుడైతే ఎవరు కేఎంసీని సంస్థతను ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఎంతవరకు వచ్చిన దాఖలాలు తెలియవు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు మీద పడుతూ ఉన్నది. వర్షాలు వచ్చినప్పుడు కానీ వాటర్ అధికంగా వచ్చినప్పుడు కానీ 1 కిలోమీటర్ మోయిన నీళ్ళన్నీ తార్ రోడ్డు మీద పడి గుంటలు పడి మరి కొన్నిసార్లు బైక్ మీద వచ్చేటటువంటి జనం కింద పడటము అది కాకుండా పక్కన్నటువంటి